లైఫ్ లైన్ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. డాక్టర్ గారు, ఓవర్ వెయిట్ ఉన్నటువంటి వాళ్ళు ఓవర్ వెయిట్ తగ్గితే కనుక ఈ కీళ్ళకి సంబంధించిన నొప్పుల నుంచి చాలా రిలీఫ్ ఉంటుందని చెప్తూ ఉంటారు. సో రిలీఫ్ కావాలి వెయిట్ తగ్గాలంటే కనుక వాకింగ్ లేకపోతే ఇంకేమైనా ఎక్సర్సైజ్లు చేయాలి, కానీ అంత లావు మీద వాళ్ళు నడవలేరు, నడిచినా ఇంకా ఎక్కువ నొప్పులు వచ్చే అవకాశం ఉంటుంది. మరి ఎలా అంటారు వెయిట్ రిడక్షన్? ఎలా వెయిట్ రిడక్షన్ అంటే ఓన్లీ ఇప్పుడు మెడిసిన్ ద్వారానో లేదంటే ఫుడ్ డైట్ రిస్ట్రిక్షన్స్ పాటించడం వలన ఇవి తగ్గే అవకాశాలు ఉంటాయండి. నార్మల్గా అయితే ఒబేసిటీ వాళ్ళకి మేము 3 రకాల ట్రీట్మెంట్లు సజెస్ట్ చేస్తామండి, మెడిసిన్ ద్వారా ప్లస్ నెక్స్ట్ డైట్ ప్లస్ ఎక్సర్సైజ్. ఇప్పుడు మోకాళ్ళ నొప్పుల్లో ఉండే వాళ్ళకి ఎక్సర్సైజ్ అనేది అంటే వాకింగ్ అనేది మేము సజెస్ట్ చేయమండి. నార్మల్గా లోకల్గా వామప్ ఎక్సర్సైజ్ లాంటివి అలాంటివి చేసుకుంటే వాళ్ళు సరిపోతుంది. ప్లస్ నార్మల్గా తిన్నెంబడే పడుకోవడం ఇలాంటివి మాత్రం చేయరాదండి. ప్లస్ డేలో పడుకోవడం, ఎక్కువగా పెరుగు లాంటి పదార్థాలు అంటే ఎక్కువగా ఆయిల్ లాంటి పదార్థాలు ఇలాంటివి కొద్దిగా అవాయిడ్ చేసుకుంటూ సాఫ్ట్ డైట్ అంటే ఈజీగా డైజెస్టబుల్ అయ్యే డైట్ తీసుకుంటుండి ప్లస్ మెడిసిన్స్ వాడుకుంటుంటే మాత్రం కంపల్సరీ వెయిట్ అనేది రిడక్షన్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా వెయిట్ రిడక్షన్ అయితే మాత్రం కంపల్సరీ ఆటోమేటిక్గా ఈ మోకాళ్ళ నొప్పుల పరంగా కూడా మెడిసిన్స్ వాడుకుంటుంటే మాత్రం ఈ రెండింటి వల్ల ఈ మోకాళ్ళ నొప్పులు అనేది తగ్గే అవకాశాలు అనేది చాలా వరకు ఉంటాయండి. ఓకే, మరి కాలర్ ఉన్నారండి, ప్రసాద్ గారు. డాక్టర్ గారితో మాట్లాడండి, మాట్లాడండి. సార్ నమస్తే. సార్ నమస్తే అండి, ప్రసాద్ గారు చెప్పండి. సార్ మేము నిర్మల్ నుంచి మాట్లాడుతున్నాం సార్. ఓకేనండి. మా మామయ్య గారికి 1 సంవత్సరం బట్టి కాళ్ళు గంట నిప్పులు అండి, కాళ్ళు. ఓకే ఓకేనండి. అదే ఎన్ని హాస్పిటల్ తిప్పినా తగ్గుతులే సార్. ఓకేనండి. ఏమని చెప్పారండి డాక్టర్స్? ఏమైనా ఎక్స్రే లాంటివి ఏమైనా స్కానింగ్ అటువంటిది ఏమైనా తీశారండి? తీశారు సార్. అది కీళ్ళవాతం అంటున్నారు సార్. ఓకే ఓకేనండి. ఏమైనా ఫీవర్ ఎక్కువగా రావడం ఇలాంటిది ఏమైనా కనిపిస్తుందమ్మా? ఫీవర్ గట్ట ఏమి లేదు సార్. ఓన్లీ నొప్పులే అని చెప్తారు. నడవడానికి ఏమైనా వస్తుందా లేదంటే అసలుకి నడవడానికి రాకుండా ఉంటుందా? నడవడానికి కొంచెం బాగా నిప్పులుగా ఉంటాయంట సార్. ఓకే ఓకే. ఏమైనా ఎక్కువ వెయిట్ ఏమైనా ఉన్నారా? వెయిట్ 40 ఉంటారు సార్. ఓకే, 40 అంటే నార్మల్ వెయిట్. ఏజ్ ఎంతమ్మా? ఏజ్ 45 ఉంటాయి సార్. 45 కాబట్టి ఈ ఏజ్లో కొద్దిగా డీజనరేషన్ చేంజెస్ అనేవి స్టార్ట్ అవుతుంటాయి. అదేవిధంగా ఎక్కువ ఏ వర్క్ చేసేవాళ్ళు వాళ్ళు? మామూలు వ్యవసాయం. వ్యవసాయ పనుల్లో కూడా కొంచెం హార్డ్ వర్క్ అనేది ఎక్కువగా ఉండే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇట్లా పొలం గట్ల వెంబడి తిరగడం ఈ దీంట్లో మాత్రం ఇప్పుడు ఈ మోకాళ్ళ నొప్పులు వస్తే మాత్రం అన్ఈవెన్ ప్లేస్లో అంటే ఈ పొలాల గట్ల ఉంటే మాత్రం అంటే ఎగుడు దిగుడు ప్రదేశాల్లో తిరగడం వల్ల ఈ నొప్పులు కొద్ది నొప్పి అయినా కానీ ఇప్పుడు ఎక్కువగా అయ్యే అవకాశాలు ఉంటాయి ఇలాంటి ప్రదేశాల్లో తిరగడం వల్ల. కాబట్టి కొద్దిగా దాన్ని అవాయిడ్ చేసుకుంటూ మెడిసిన్స్ వాడితే మాత్రం ఆయుర్వేదంలో ఈ మోకాళ్ళ నొప్పుల పరంగా కానీ నార్మల్ కీళ్ళ నొప్పుల పరంగా కానీ చాలా మంచి ట్రీట్మెంట్ ఉంటుంది. అదేవిధంగా ఓన్లీ మెడిసిన్ ద్వారా తక్కువ కాకపోతే అంటే సివియారిటీని బట్టి కండిషన్ని బట్టి మోకాళ్ళ నొప్పులు తక్కువ కాకపోతే ఇంటర్నల్ మెడిసిన్ తోటి నార్మల్ ఎక్స్టర్నల్గా ఆయిల్ కానీ లేదంటే నార్మల్ పంచకర్మ థెరపీస్ కానీ ఇటువంటి వాటికి మేము ప్రిఫరెన్స్ ఎక్కువ ఇస్తాం, ఇవ్వడం జరుగుతుందండి. ఓకే, మరి కాలర్ ఉన్నారండి, నరేష్ గారు. చెప్పండి సార్. మాకు బ్యాక్ పెయిన్ 2 ఇయర్స్ రావట్టి తగ్గడం లేదు. ఎంఆర్ఐ తీస్తే అందులో L3, L4, L5, S1 ప్రాబ్లం అని చెప్తుంది సార్. ఇలా తగ్గడం ఎట్లా సార్? ఓకే, ఏమైనా ఇంజురీ ఏమైనా జరిగిందండి లేదంటే ఆటోమేటిక్ ఏమైనా వచ్చిందా? సార్ ఆటోమేటిక్ వచ్చేసింది. మేము గోల్డ్ వర్క్ చేస్తాం సార్. గోల్డ్ వర్క్ అంటే ఎక్కువగా కూర్చొని వర్క్ చేస్తుంటారండి? అంటే ఇప్పుడు కంప్లీట్ గా క్యూర్ అయిన తర్వాత కూడా మళ్ళీ రెస్టింగ్ పొజిషన్ ఉంటే మాత్రం కంపల్సరీ క్యూర్ అయ్యే అంటే పరిస్థితి అనేది ఉంటుందండి. ఇది నార్మల్ కంట్రోల్ అయ్యే అవకాశం. ఇప్పుడు మీరు మీ వర్క్ వల్లనే ఇప్పుడు నెక్ పెయిన్ కానీ లేదంటే బ్యాక్ పెయిన్ కానీ ఎక్కువగా ఆక్యుపేషనల్ డిసీజెస్ అంటారండి, అంటే వృత్తిపరమైన వ్యాధులు. ఇప్పుడు వృత్తులు మనం ఏ వృత్తి చేస్తే ఆ దాని ప్రకారమే అది ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు మీ వృత్తిపరంగానే మీరు చేసే పని వల్లనే ఈ బ్యాక్ పెయిన్ అనేది వచ్చిందండి ఇది. కాబట్టి ఆయుర్వేదంలో దీనికి చాలా మంచి ట్రీట్మెంట్ ఉంది. స్నేహనము స్వేదనము కటి వస్తే అనే ఒక ప్రొసీజర్ ఉంటుందండి. దీంట్లో మాత్రం అంటే ఇప్పుడు సివియర్గా ఉంది, ఎక్కువ కాలంగా ఉంది కాబట్టి ఇంటర్నల్ మెడిసిన్తో పాటుగా ఈ వస్తి ఇలాంటివి చేసుకుంటే మాత్రం కంపల్సరీ మీకు రిలీఫ్ అవుతుందండి. ఓకే, మరి కాలర్ ఉన్నారండి, కిరణ్ భాయ్ గారు. హలో సార్, నమస్తే సార్. నమస్తే అమ్మా, చెప్పండి. నేను నంద్యాల నుంచి సార్ మాట్లాడుతున్నాను. నాకు కీళ్ళ నొప్పులు వచ్చినాయండి. ఓకేనమ్మా, ఎప్పటి నుంచి అమ్మా? చెప్పండి, ఎప్పటి నుంచి? 50 ఇయర్స్ అండి నాకు. ఎంతండి? 50 ఇయర్స్. 50 ఇయర్స్? ఓకేనమ్మా, ఎప్పటి నుంచి ఉన్నాయమ్మా ఇవి? 1 ఇయర్ అయిందండి. 1 ఇయర్ అవుతుంది. ఓకేనా, మీరు ఏం వర్క్ చేస్తారమ్మా? నేను హౌస్ వైఫ్. హౌస్ వైఫ్ని? ఓకేనమ్మా. కొద్ది హౌస్ వైఫ్ మీరు ఎక్కువగా బాగా ఇంటి వర్క్ ఏమైనా బాగా చేస్తుంటారమ్మా? చేశానండి ఇంతవరకు. ఓకే ఓకేనమ్మా. అదే పీరియడ్స్ కూడా ఆగిపోయినాయి సార్.
ఓకే ఓకే అమ్మ. నార్మల్గా హౌస్ వైఫ్స్కు ఎక్కువగా ఈ కీళ్ళ నొప్పులు, మెడ నొప్పి కానీ, నడుము నొప్పులు కానీ ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నాయమ్మా. కొద్దిగా మీరు మెడిసిన్స్ తీసుకుంటూ రెస్ట్ తీసుకుంటే మాత్రం కంపల్సరీ తగ్గే అవకాశాలు ఉంటాయమ్మా. కొద్దిగా పాలు కానీ లేదంటే శుంఠి అనేది దొరుకుతుందమ్మా, ఆ శుంఠి కషాయం తాగడం ఇలాంటి కొన్ని పద్ధతులు పాటిస్తే మాత్రం కంపల్సరీ రిలీఫ్ అయ్యే అవకాశాలు చాలా ఉన్నాయమ్మా. డాక్టర్, అలాగే ఈ నొప్పులు వచ్చినప్పుడు కొంతమంది విపరీతమైన నొప్పులతో భరించలేకుండా ఉంటారు. అవును. సో ఎంతకాలం మందులు వాడిన కూడా తగ్గట్లేదండి అంటూ ఉంటారు. అవును. సో కారణం ఏంటంటారు, ఇందువలన తగ్గకపోవడానికి వాళ్ళు మెడిసిన్స్ వాడినా కూడా కంటిన్యూగా నొప్పి కంటిన్యూ అవుతూనే ఉంటుంది, కారణం ఏంటంటే ఇంతకుముందు మనం చెప్పినట్టుగా నిదాన పరిధి దేని వల్ల వచ్చిందో ఫస్ట్ మనం రూల్ అవుట్ చేసుకోవాలి. ఈ నొప్పులు అంటే దేని వల్ల వచ్చినాయి, దాన్ని అవాయిడ్ చేసుకుంటూ మెడిసిన్స్ వాడితే మాత్రం కంపల్సరీ రిలీఫ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఫ్యూచర్లో కూడా అది దేని వల్ల వచ్చిందో అది తెలుసుకొని ఫ్యూచర్లో కూడా అది ఆ నిదానం అనేది అంటే ఇటియాలజీని అనేది మనం దూరంగా ఉంచుకుంటే మాత్రం లైఫ్ లాంగ్ కూడా మనకు అది కంట్రోల్గా అయ్యే అవకాశాలు ఉంటాయి. లేదు మళ్ళీ ఒకసారి కూడా అదే రిపీట్ సేమ్ మనం ఏదో దేనివల్ల అయితే వచ్చిందో అదే మళ్ళీ రిపీట్ చేస్తే మాత్రం మళ్ళీ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇది అనేది మొత్తానికి క్యూర్ అనేది 100% క్యూర్ అనేది అయ్యేందు కాదండి. ఇది నార్మల్గా రిలీఫ్ అనేది మ్యాక్సిమం మనకు రిలీఫ్ అనేది వస్తుందండి దీంట్లో. ఓకే, మరో కాలర్ ఉన్నారండి, సతీష్ గారు. డాక్టర్ గారితో మాట్లాడండి, మాట్లాడండి. నమస్తే సార్. నమస్తే అండి, చెప్పండి. కుడిచేయి మా చేతి దగ్గర పెయిన్ వస్తుందండి. ఓకేనండి, చెప్పండి చెప్పండి. ఏమైనా పెయిన్ తగ్గట్లేదు. ఓకే, ఏమైనా స్వెల్లింగ్ స్వెల్లింగ్ ఏమైనా ఉందా అండి, వాపు ఏమైనా ఉన్నాయా? వాపు ఏం లేదండి, ఊరికి జాయింట్ దగ్గర పెయిన్ వస్తుంది. ఇంత ముందు ఒకసారి దానికి జాయింట్ పెయిన్ అంటే ఇంజెక్షన్ ఇచ్చారండి. ఓకేనండి. అంటే మీరు ఎక్కువగా టెన్నిస్ ఆడడం ఇలాంటిది ఏమైనా చేస్తుంటారండి? ఏదండి టెన్నిస్ ఆడడం ఇలాంటిది ఏదన్నా అంటే రైట్ హ్యాండ్ తోటి ఏదన్నా చేస్తుంటారా సివియర్ గా వర్క్? రైట్ హ్యాండ్ వర్క్ ఎక్కువ చేస్తా ఉంటాం. ఓకే ఓకే, దాని వల్లనే వచ్చే అవకాశాలు ఉన్నాయండి. ఇది టెన్నిస్ ఎల్బో అంటారు ఇది నార్మల్ గా అయితే. అంటే ఇప్పుడు నార్మల్గా టెన్నిస్ ఆడే ప్లేయర్లలో కానీ లేదంటే ఎక్కువగా రైట్ హ్యాండ్ తో చేసే పనుల వల్ల ఇది ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇది వాత ప్రకోపం వల్లనే ఎక్కువగా వస్తుంది. ఇది నార్మల్గా ఓన్లీ మెడిసిన్ ద్వారానో లేదంటే నార్మల్ ఐల్ అప్లికేషన్, ఎక్స్టర్నల్గా ఐల్ అప్లికేషన్ చేసుకుంటే ఇది కంప్లీట్గా క్యూర్ అయ్యే అవకాశాలు ఉంటాయండి. డాక్టర్, కొంతమందిలో వచ్చేసి ఏంటంటే కనుక ఒక ఏజెంట్ వచ్చిన తర్వాత 75-80 ఇయర్స్ వచ్చిన తర్వాత వాళ్ళకి ఈవినింగ్ అయిందంటే చాలు, పగలు అలా అలా ఉన్నా కానీ ఈవినింగ్ అయిన దగ్గర నుంచి ఒంటి నొప్పులు విపరీతంగా బాధిస్తూ ఉంటాయి అనమాట. సో మరి ఆ ఏజ్లో కనుక మీ స్టార్ ఆయుర్వేద హాస్పిటల్కి వస్తే కనుక నొప్పులు తగ్గే అవకాశం ఏమైనా ఉందో, మీ దగ్గర ఎలాంటి ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయా? ఎస్పెషల్లీ ఓల్డ్ ఏజ్ వాళ్ళకి, ఇప్పుడు 75 అని కాకుండా మామూలుగా 55 లేదంటే 60 ఆ ఏజ్ వాళ్ళకి రసాయన చికిత్సలు అని ఒకటి స్పెషలైజ్డ్ ట్రీట్మెంట్స్ అనేటివి ఉంటాయండి. అంటే ఆ ఏజ్ వాళ్ళకి ఎటువంటి రకమైన ట్రీట్మెంట్ ఇవ్వాలి, ఇప్పుడు నార్మల్ వాళ్ళతో పోలిస్తే అటువంటి వాళ్ళకి కొంచెం స్పెషలైజ్డ్ ట్రీట్మెంట్ అనేది ఓన్లీ మెడిసిన్ పరంగానే ఎక్కువగా మేము మెడిసిన్ పరంగానే వాళ్ళ ఆ ఏజ్ వాళ్ళకి ఎక్కువగా మేము కాన్సన్ట్రేషన్ చేస్తాము. వాళ్ళ వాత ప్రకోపం అనేది చాలా విపరీతంగా ఉంటుంది ఏజ్ పెరిగే కొద్దీ వృద్ధాప్యంలో. కాబట్టి బోన్స్ యొక్క కెపాసిటీ తగ్గడం కానీ దాంట్లో బోన్స్ క్యాల్షియం లెవెల్స్ తగ్గడం కానీ ఇలాంటివి చూస్తుంటామండి. అదేవిధంగా ఇప్పుడు నార్మల్గా మనం ఊర్లలో కానీ లేదంటే సిటీలో నార్మల్ చూస్తుంటారు, బాత్రూంలో జారిపడ్డారు, ఎంబడే ఎముకలు విరిగినాయని నార్మల్. యువకులు అట్లా పడితే మాత్రం ఏం కాదండి, అంటే బోన్స్ యొక్క కెపాసిటీ అనేది వాళ్ళు చాలా తక్కువగా ఉంటుంది. ఆ కెపాసిటీ కొద్దిగా జారిపడ్డా కానీ వాళ్ళు ఫ్రాక్చర్ అయ్యే ప్రమాదాలు ఉంటాయి. కాబట్టి వాళ్ళు చాలా జాగ్రత్తలు పాటించవలసిన అవసరం ఉంటుందండి. అదేవిధంగా ఇమ్యూనిటీని కూడా పెంచే ఔషధాలు అండి మా దాంట్లో చాలా మంచిగా ఉంటాయండి. మా దగ్గరకు వస్తే మాత్రం వాళ్ళకి స్పెషలైజ్డ్ రసాయన చికిత్స లాంటివి చేసి వాళ్ళని మంచి అంటే హెల్తీగా ఉండేందుకు అవకాశాలు లాంటివి ఉంటాయండి. అలాగే కీళ్ళ నొప్పులు అనేవి రాకుండా ఉండాలంటే ఆహారం, ఎలాంటి ఆహారం తీసుకోవాలంటారు? ఓకే, ఇప్పుడు నార్మల్గా కీళ్ళ నొప్పుల పరంగా ఎక్కువగా ఆహారం కంటే ఇప్పుడు మన పనులతోనే మనకు ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉంటాయి. ఆహార పరంగా కూడా పోవాలనుకుంటే మనం ఎక్కువగా మిల్క్, ఈ టీ కాఫీ లాంటివి కాకుండా మిల్క్ కానీ అంటే సాఫ్ట్ డైట్ ఈజీగా డైజెస్ట్ అయ్యే పాలు మాత్రం ఒక ఏజెంట్ వచ్చిన తర్వాత కంపల్సరీ తీసుకోవాలి. ఓన్లీ పెద్దవాళ్ళనే కాకుండా నార్మల్ పిల్లల నుంచి కూడా మనం పాలు ఎక్కువగా కొద్దిగా తీసుకోవడం వల్ల కూడా చాలా మంచి బెనిఫిట్స్ అనేవి ఉంటాయండి, కాల్షియం కానీ. అదేవిధంగా ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు చూస్తున్నాం విటమిన్ డి అనేది కూడా మనకు చాలా ఇంపార్టెంట్. కంపల్సరీ డైట్ తో పాటుగా వ్యాయామం కూడా చేసుకుంటే మనకు చాలా మంచిది అండి. ఇది ఆరణిమాలు అయితే కంపల్సరీ సాఫ్ట్ డైట్ అనేది ఈజీగా డైజెస్ట్ అయ్యే డైట్ అనేది పాటించడం చాలా ముఖ్యం అండి దీంట్లో. మంచి ఆహార పదార్థాలు తీసుకుంటూ ఫ్రూట్స్ కానీ అలాంటివి కొద్దిగా ఈజీగా డైజెస్ట్ పట్ల కొంచెం జాగ్రత్తగా నొప్పులు అరికట్టేందుకు అవకాశాలు ఉంటాయండి. ఓకే అండి, నీవే లైఫ్ లైన్ కార్యక్రమానికి వచ్చినందుకు థ్యాంక్స్ అండి. ఇది నాటి లైఫ్ లైన్ కార్యక్రమం, చూస్తూనే ఉండండి టీవీ వన్.